ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో వేరుశెనగ పత్తి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మిడుతూరులో పత్తి వేరుశెనగ పంటలను పరిశీలించారు. పెద్దవడగూరు మండలంలో భారీ వర్షాలకు పత్తి వేరుశెనగ పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు పూర్తిగా నష్టపోయారు. వేరుశెనగ పత్తి పంటలు దెబ్బతినడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, భారీ వర్షాలకు పత్తి వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. పంట నష్టపోయి రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వానికి లేఖ రాసి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బాగొస్తున్నాయని చెప్పి రైతులు ఎంతో ఆశతో చాలా ఎదురు చూశారు. తీరా పంట వచ్చే సమయానికి చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాదు. ఎందుకంటే మనం రోడ్లో పోయేటప్పుడు మాత్రం ఇదంతా ఈ పంట చూస్తా అంటే ఇది అబ్బాయి ఎంత బాగుందిరా ఇది అని చెప్పి మనం అందరం కూడా అనుకునే పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇదంతా ఏదో తోటలో పొలం ఏముంటే ఎట్లుంటుందో అట్లుంది. దీన్ని మన వేరుశెనగ పంట మామూలుగా తోటకల్లో అయితే నిండు కడతాం కాబట్టి అక్కడ మాత్రమే ఈ స్థాయిలో ఇది పెరుగుదల ఇదంతా ఉంటుంది. కానీ ఈసారి ఏమంటే మామూలు వర్షాలకి ఇంత బాగా పెరుగుదల వచ్చింది. కానీ తీరా చెట్టు వీధి చూస్తే మాత్రము ఇది మొత్తం కొన్ని చోట్ల కుళ్ళిపోయినాయి, కొన్నేమో అసలు ఒకటి రెండు కాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరాకు రెండు సంచులు కూడా పంట వస్తుందనే దిగుబడి వస్తుందనే నమ్మకం అయితే ఎవరికి కలగడం లే. అదేవిధంగా పత్తి పంట చూద్దామంటే ముఖ్యంగా మన పెద్దవడూరు మండలంలో పత్తి పంట ప్రధానంగా పండిస్తారు. మరి అది వస్తే కానీ రైతు అప్పులు కానీ ఇవన్నీ కానీ తీర్చుకోలేడు. రైతు అది ప్రధానమైన వాణిజ్య పంటలు మనకి ఏమైనా ఉన్నాయంటే అటు పత్తి ఇటు వేరుశెనగ, ఈ రెండు ప్రధానమైన వాణిజ్య పంటలు పూర్తిగా నష్టపోయారు. ఇవాళ రైతాంగం అంతా కూడా దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోనే అత్యధికంగా దాదాపు 90% వేరుశెనగ